వాయించండిరా వాయించండి వాయించండి. ఏమిట్రా ఈ భాజా భజంత్రులంతా, ఏం తమాషాగా ఉందా? అది కాదు గారు, కొత్త మహారాణి గారు వస్తున్నారు కదా అని. నేనే కొత్త మహారాణిని. బ్యాండు కొత్త మారాణి వస్తుంది అనుకుంటే పిచ్చి మారాణి వచ్చింది ఏంటి అంటే, మన పసికెందుకు మారాణయ్య శాన్స్ ఇంకా పోలేదన్నమాట. విజయ నువ్వు చాలా మంచిదానివి, ఈ మంది వేసుకోమ్మా. అందించేటప్పుడు మా వదిన పిచ్చిముండా శనిముండా వెర్రిముండా నోటికి తావని తిట్టేది కొట్టేది. మరి నువ్వు నన్ను మందు తాగమని తిట్టవా? నేనే కాదు, ఇక్కడ నిన్నెవ్వరు తిట్టరు కొట్టరు. ఆనంద్, నేను పిచ్చిదన్నా. ఎవరలా అంది? నువ్వేం పిచ్చిదానే కాదు, మీ వదినే పిచ్చిది. మా అక్క ఇప్పుడు శేఖర్ 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 అని ఏడుస్తూ కూర్చుంటే మా వదిన అలాంటి ముండా ఇలాంటి ముండా అలాంటి ముండా అని ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఆనంద్, మా అక్కని నేను ఇక్కడికి తీసుకురానా? తీసుకోద్దు కానీ, తప్పకుండా తీసుకొద్దాం. ఇప్పుడు నోరు చూరు. ఎన్ని తగ్గు? గుడ్, వెరీ గుడ్. చక్కగా పడుకో. అమ్మగారు మందేసి పడుతున్నారు, మీరేం అలా చేయకూడదు. అమ్మగారు మందేసుకుని పడుకున్నారా? ఈ మాట త్వరగారే మనతో చెప్తున్నారా? అంటే త్వరగారు మనకి ప్రొహిబిషన్ ఎత్తేశారన్నమాట. కూడా మందు మజాక తెలిసిందన్నమాట. ఇప్పుడు కానీ మనం మందేసుకోకపోతే త్వరగారికి అర్జెంటుగా కోపం వచ్చేస్తుంది. ఇదేంట్రో పిచ్చి కందు మనకేసి వస్తుందేటి? ఒకవేళ వేసుకున్న మందు తక్కువ మనల్ని మందు అడగడానికి వస్తుందేమో. మందు చాలనాళ్ళకి మందిస్తే మంగళగిరికి వెళ్ళినంత పుణ్యం. కూసమ్మా కూసావు, పర్వాలేదు కూసా. అసలు చేసిన తాటికల్లు పుచ్చుకో, బాగా పుచ్చుకో. తిను నా తల్లే, ఎవడు మందిత్తే తాగి ఆన్నే కొట్టే అలవాటు నీకు ఉంది. నీ పేరు ఏంట్రా? సత్యరాజు. నీ పేరు సుత్తిరాజు? కాతల్లి, సత్యరాజు. సుత్తిరాజే, సుత్తిరాజే. నీ పేరు? నా పేరు సుత్తిరాజేనమ్మా. తల్లి అది సత్యరాజు. మీరు ముగ్గురు సుత్తిరాజు? నీ పేరు సత్యరాజు. నా పేరు సత్యరాజు కాదమ్మయ్య గారు. Thank you.
సత్తి రాజుగారు కమరు సుత్తి వేసుకోండి సత్తి రాజుగారు కమరు సుత్తి వేసుకోండి ఒకరిది వాగుడు సుత్తి ఒకరిది తాగుడు సుత్తి ఒకరిది ఊగుడు సుత్తి ఊరందరికీ ఒకటే సుత్తి సుత్తి సత్తి రాజుగారు కమరు సుత్తి వేసుకోండి సత్తి రాజుగారు కమరు సుత్తి వేసుకోండి నాకు ఎరకెలే అసత్తి నాలుగు స్తంభాల ఆట సినిమా నేను చూశాను నాలుగు రకాల సుత్తి దెబ్బలు నేను తిన్నాను నాలుగు స్తంభాల ఆట సినిమా నేను చూశాను నాలుగు రకాల సుత్తి దెబ్బలు నేను తిన్నాను ఇదేమి సుత్తో అమ్మో అదేమి దెబ్బో ఆ సినిమాలో చెప్పలేదు గుళ్ళాలవి ఉన్నాయేమో చూడు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పోవచ్చు లోపలికి రావచ్చు వెళ్ళమ్మా లోపలికి వెళ్ళి పడుకో గుడ్ నైట్ చెప్పలేదు గుడ్ నైట్ అలాగే నవ్వుతూ చెప్పాలి గుడ్ నైట్ గుడ్ నైట్